తుప్పుగడ్న మేము ఆపితే మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు ముద్రగడ పద్మనాభం గారి విషయంలో ఇతను ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎందుకు మాట్లాడలా ఈ పవన్ కళ్యాణ్ నేను ఒకటి అడుగుతున్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వెళ్ళాలి కదా వెళ్ళి నీ భార్యని బూతులు తిట్టించాను నీ కొడుకుని లాఠీలతో కొట్టించాను నీ పాదయాత్ర చేయకుండా నేను ఆపించాను నేను తప్పు చేశాను అని చంద్రబాబు చెప్పాలి ఇవన్నీ ఈ దుర్మార్గుడు చేస్తాంటే నేను గుడ్డివాడిలాగా కళ్ళుండి కబోదిలాగా చంద్రబాబు ప్యాకేజీ కక్కుర్తుపడి ఈ చిల్లర బాయ్స్ను కక్కుర్తుపడి నేను నోరు మూసు కూర్చున్నాను నేను కూడా తప్పు చేశాను పవన్ కళ్యాణ్ చెప్పాలి కదా ఇద్దరు వెళ్ళి ఆవిడ ముద్రగడ దంపతులకి కాళ్ళు కడగాలి కదా వీళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాళ్ళు కడగాలి కదా ఆ నీళ్లు నెత్తిన జల్లుకోవాలి కదా మేము చెప్పినటువంటి వాగ్దానం నేను నెరవేర్చలేకపోయాను అయినా నేను గుడ్డివాడిలాగా అతను ప్యాకేజీ కాచిపడి నేను నోరు మూసు కూర్చున్నాను తప్పు చేశామని చెప్పి చెప్పాలి కదా అప్పుడు కదా మీరు రాజీ పడితే ప్రజలు హర్షించేది అంటే నేను ఏదో పెద్ద బ్రాండ్ అంబాసిడర్ని నేను చెప్తే ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీనో లేకపోతే ఓట్ బ్యాంకో ఓట్ లేనటువంటి పిల్లలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేస్తారంటే ఈ రాష్ట్రం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నీకు ఉన్నటువంటి పర్సనల్ ఓటింగ్ నీకు 4% ఆడికో 2% ఉంటుంది చిరంజీవి గారిని ఎన్టీఆర్ని తీసేస్తే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బండి 0 ఇద్దరికి బండి 0 ఎక్కడ డిపాయిట్లు కూడా వీళ్ళిద్దరికి చంద్రబాబు ఎన్టీఆర్ని వదిలేసినా పవన్ కళ్యాణ్ చిరంజీవి లేడు నాకు సంబంధం లేదని చెప్పినా ఇద్దరు బండి 0లు ఈ బండి 0లు ఇద్దరు కలిసి వీళ్ళిద్దరూ రాజీ పడిపోతే మిగిలిన వాళ్ళందరూ గౌరవించేసినట్టేనా ఇళ్ళకి వెళ్ళి పోలీసులను బూటుకాళ్ళతో తన్నిచ్చి భార్యలను తిట్టించి కొడుకులను కొట్టించి వాళ్ళకేం క్షమాపణలు చెప్పరా వాళ్ళ కాళ్ళు కడగరా ఆ నీళ్లు నెత్తిని జమ్ముకోరా వీళ్ళిద్దరూ రాజీ పడిపోతే ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలందరూ రాజీ పడిపోయి వీళ్ళని గెలిపిస్తారని పిచ్చ భ్రమల్లో ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఏమీ మర్చిపోలేదు రాబోయే 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి రెండు పార్టీల చీడ విరగడవుద్ది ఒకటి టీడీపీ చంద్రబాబు నాయుడు దరిద్రం వదులుద్ది రెండు జనసేన పవన్ కళ్యాణ్ దరిద్రం వదులుద్ది పోయినసారి ఇద్దరు విడివిడికి వచ్చారు ఇద్దరికే కింద ఒకటికి పైకి ఒకటికి బాబు కొడుక్కి దత్తపుత్రుడికి పుత్రుడికి ఇద్దరికి పగిలింది ఇద్దరు ఒళ్ళు దగ్గర పెట్టి కూర్చున్నారు రేపు రాబోయే రోజుల్లో ముగ్గురికి తండ్రికి మారుడి తండ్రికి కొడుక్కి దత్తపుత్రుడికి ముగ్గురికి కూడా ఎక్కడ పోటీ చేసిన ఈ రాష్ట్ర ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది గడప గడపకే తిరుగుతున్నాం మేము ఈరోజు మీకు మళ్ళీ పవన్ కళ్యాణ్